నాకు చాలా బాగుంది. ఎనీవే అంటే ప్రతి సినిమాకి కూడా డైరెక్టర్ కానీ హీరోకి కానీ అంటే ఆ సినిమా బయటికి రావాలంటే ఒక పిచ్ ఉండాలి, అది క్లియర్గా కనబడుతుంది ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారంటే దీంట్లో. అంటే కంటెంట్లో అంటే ఒక హీరోకి ఒక క్యారెక్టరైజేషన్, అట్లాగే డైరెక్టర్కి హీరోయిన్కి. సినిమా నేను చూశాను యాక్చువల్ ఫస్ట్, నేను ఈ సినిమా టీజర్ రాగానే విరాట్ని పిలిచి అడ్వాన్స్ ఇచ్చి మా బ్యానర్లో సినిమా చేయమన్నాను. ఇది ఇప్పుడు కాదు, ఒక 6 నెలల క్రితం పైన జరిగింది. మనోడు ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాను అన్నాను. సినిమా కూడా చూశాను, చాలా బాగా తీశాడు సినిమా. డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ లాగా ఒక మంచి ఒక కొత్త డైరెక్టరు ఇండస్ట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ట్రైలర్లో చూసిన దానికి ఏమాత్రం తగ్గదు, ప్రామిసింగ్గా ఉంటుంది సినిమా మొత్తం. డెఫినెట్గా చూడండి, చాలా బాగుంటుంది. బాగా తీశాడు సినిమా, అంటే ఒక ఎంత ప్యాషన్ అనేది మనకి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకున్న బడ్జెట్ పరిధిలో ద బెస్ట్ క్వాలిటీ తీశాడనమాట. అలాగే మెయిన్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా కలిశారు నన్ను అంతకుముందు. డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ పాపం ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు నందు ఆ పిచ్చతోటి. నందుకి డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి టేకాఫ్ ఇస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. అలాగే రష్మి కూడా ఈ సినిమాతో ఒక మంచి హీరోయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇట్లా విష్ చేయడానికి వచ్చిన సిద్ధుకి, అట్లాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మెయిన్ మేమర్స్గా చెప్పాలి, ఎందుకంటే మేము ఎప్పుడో సినిమా తీసినప్పుడే మేము జనాలు ఎంటర్టైన్ చేయగలుగుతాం, మీరు రోజు ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా చాలామంది బాత్రూంలో డబ్బులు మీ మీమ్స్ చూసే, ఎందుకంటే అక్కడే స్క్రోల్ చేయడం మొదలెడతాము. యాక్చువల్ ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ నిజంగా మేమర్స్ అంటే వాళ్ళు ఏమీ ఆశించకుండా జస్ట్ సిన్సియర్గా ఒకళ్ళని నవ్వించడం కోసం ఒక ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న క్లిప్స్, దీనికి ఈ ఎక్స్ప్రెషన్ ఎలా తెచ్చారా బాబు, ఎలా ఐడియా వచ్చిందని అనుకుంటూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా మీ అందరికీ కూడా మేమర్స్ అందరూ డైరెక్టర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నిజంగా ఎంటర్టైన్ చేసేది బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంకా బాగా అవుతుంది. డెఫినెట్గా మంచి కథలు రాసుకుని టాలీవుడ్కి మంచి స్టోరీస్ తీసుకురండి. మీ తప్పకుండా రెడీగా ఉంటాం మేము, ఎందుకంటే ఇక్కడ క్రియేటివిటీ ఎవరిది కాదు. డెఫినెట్గా మంచి ప్యాషన్తో ఇలా పిచ్చతో మాత్రం వస్తే మాత్రం డెఫినెట్గా మా డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ విరాట్ చాలా రోజులని తెలుసు, నందు బ్రదర్ అంతకుముందు నుంచి కూడా తెలుసు, రష్మితో కలిపి అప్పుడు సినిమా చేశాం. సో అందరూ విజయభవ ఆర్ట్స్ ఈ సంస్థకి మంచి విజయం సాధించాలని. ఈ సినిమా ఎవరైనా మనం ఏదన్నా చూస్తే ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ యావరేజ్ అలాగా ఒక వెర్డిక్ట్ చెప్తాం. బట్ ఈ సినిమాకి ఇంకేం చెప్పాలో ఏం చెప్పకుండా ఒకటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పారు కాబట్టి మనందరం కూడా ఎలా ఉందంటే టైటిల్కి జస్టిఫికేషన్ అయింది అని చెప్పాలి. సో అందరూ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తే ఆ ఒక్క మొక్క ఇది ఈ సినిమాలో పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వాలని, బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నందు ఈ సినిమాతో మంచి విందు పెడతాడని వచ్చిన ఆడియన్స్ అందరికీ సో కోరుకుంటున్నాను. విరాట్ ఈ పిచ్చతో ఉన్న ఎంతోమంది రాబోయే జనరేషన్స్కి అతను ఒక మూల విరాట్లా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే రష్మి గారు గురించి చెప్పాలంటే 2000లో చూసినప్పుడు అలాగే ఉన్నారు, 2010లో చూసినప్పుడు అలాగే ఉన్నారు, 2022లో కూడా అలాగే ఉన్నారు. మీరు వాడే పౌడర్, రాసుకునే ఆయిల్, మీ సౌందర్య సాధనాలు ఏంటో లిస్ట్ ఇస్తే ఇదే వైన్ లాగా డివైన్ అని చెప్తున్నాను. అంటే రష్మిని తిట్టినట్టుందా, ఎస్కేనన్నా పొగుడుతున్నట్టుందా, నా ఆర్టీ వచ్చిందా,
నేనైతే చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పినట్టు 2030 కాదు 40 కూడా అట్లానే ఉండాలని ట్రై చేస్తాం. ఆవిడ ఆవిడకి అన్ని వర్గాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ బస్తీకి వెళ్ళినా ఆవిడని జబర్దస్త్గా చూస్తుంటారు. సో ఆవిడకి ఈ సినిమా మంచి విజయం సాధించాలని 2030 కూడా ఆవిడ ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమాని ఇక్కడ ఆదరించడానికి వచ్చిన మరొక యూత్ సూపర్ స్టార్ ఇప్పుడు మొన్న డీజే టిల్లుతో అర్పించారు, మరో సీక్వెల్తో వెయిట్ చేస్తున్నాం. సో ఆయనకు కూడా కృతజ్ఞతలు. అలాగే న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్గా వస్తున్న విజయ్ ఆర్ట్స్కి ఓ ప్రొడ్యూసర్ కష్టాలు నాకు తెలుసండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమాని మీరు చాలా ప్యాషన్తో తీశారు. ఈ సినిమా నవంబర్లో అంటే ఒక వింటర్లో ఒక హాట్ ఫ్లేమ్లా ఈ సినిమా ఇదవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరీటి, నా ట్యాక్సీ వాళ్ళ నుంచి నా సినిమాలు అన్నింటిలో చేసావు. ఆల్ ది బెస్ట్. అండ్ ప్రశాంత్ గారు మీ మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరు టీమ్స్కి ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మీమ్స్లో సమయాన్ని తినేసిన ఎస్కేఎన్ అని వస్తుంది. సో థ్యాంక్ యూ. సో మీ గురించి కంటెంట్ ఇస్తున్నా, ఏ సినిమానైనా లేపే టెంట్ కంటెంటే కంటెంట్ ఉంది ఈ సినిమా లేస్తుంది. సో హ్యాపీ థ్యాంక్ యూ అందరికి. ఆన్ కాంట్రరీ బిలీఫ్ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. సరిపోలేదు నాకు ఇంకా సిద్ధుబాబు వస్తే ఎలా ఉండాలి, బీజేపీ వస్తే ఎలా ఉండాలి, ఇంకా స్క్రాచ్ ఉండాలి మొత్తం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఒక 3-4 డేస్లో చెప్తాను. ఓకే అదే మర్చిపోతాను ఆగండి. ఫస్ట్లీ ఇవాళ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నందుకి చాలా చాలా థ్యాంక్స్. నేను సినిమా గురించి ఐ స్పీక్ లేటర్ బట్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ రీజన్ దట్ ఇవాళ నన్ను నందు ఇక్కడికి పిలవడం వల్ల నేను చాలా ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఇండైరెక్ట్ కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ నేను కలిసాను ఇవాళ. ఐ థింక్ నేను లాస్ట్ 1 మంత్ లాస్ట్ 2-3 మంత్స్ అనుకున్నాం DJ Tillu 2 సినిమా రాసే ప్రాసెస్లో ఉన్నాను విత్ మై డైరెక్టర్ అండ్ కపుల్ ఆఫ్ అదర్ రైటర్స్. బేసిక్గా చాలా భయం వేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ సినిమా రాయాలంటే, ఎందుకంటే ముందంటే ఏం లేదు, ఇప్పుడు ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా మీద. సో రాసాము, డిలీట్ చేసాము, మళ్ళీ రాసాము, మళ్ళీ డిలీట్ చేసాము, ఏదో షూట్ చేసాము, నచ్చలేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు కాన్స్టెంట్గా మైండ్ ఒక స్ట్రెస్లో ఉందన్నమాట. సో మెంటల్ హెల్త్ కొంచెం అలా కొంచెం అటిట్ అయింది. బట్ అలాంటి సిచ్యువేషన్లో నవ్విస్తూ ఉండేది ఎవరంటే మీరందరే. నేను మధ్యలో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను, సోషల్ మీడియాలోంచి వచ్చేద్దాం అనుకున్నాను, బట్ నేను ఎందుకు వెళ్ళలేదంటే మీవి మిస్ అవుతాను కాబట్టి వెళ్ళలేదు నేను. బికాజ్ ఫోన్ తీసి ఒక 7 టైమ్స్ స్క్రోల్ చేస్తే ఏదో చిన్నది ఉంటుంది అక్కడ ఒకటి, ఇట్ విల్ పుట్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. అన్నీ పక్కన పెట్టేస్తే మీరు మా మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మీరు. బికాజ్ యూ కీప్ అ సేన్, యూ కీప్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. మీరు లేకపోతే కొంచెం 10 సార్లు నవ్వేది రోజులో మీరు ఉన్నారు కాబట్టి 20 సార్లు 40 సార్లు నవ్వుతున్నాము. అండ్ అది కూడా మీరు చాలా హోల్ హార్టెడ్గా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎనీ వన్. ప్యూర్లీ ఇందాక మారుతి గారు అన్నట్టు అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఐడియాలు, అది ఏ సినిమాలో ఏదో క్లిప్పింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కీపింగ్ అవర్ మెంటల్ హెల్త్ ఇన్ చెక్. అండ్ పర్సనల్గా నేను ఐ లైక్ లక్ష్మణ్ స్టఫ్ అ లాట్. నేను మీరు మొన్న కూడా ఒక వీడియో చేశారు రెడ్ కుర్తా వేసుకుని నేను చూశాను, ఐ రియలీ లైక్ ఇట్. ఇవాళ మీరు అందరూ ఒక సినిమా ప్రమోట్ అవ్వడానికి చాలా 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 అవసరం. నేను నార్మల్గా అయితే నేను కలిసి ఉండేవాడిని కాదు. దట్ ఈస్ వై ఐ వాంట్ థ్యాంక్ నందు ఫర్ కాలింగ్ మీ అండ్ కాలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ హవ్ మెట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. కీప్ డూయింగ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్, యూ గైజ్ ఆర్ జస్ట్ బ్లడీ ఫ్యాబ్. నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడాలి. నాకు నేను నందు అప్పట్లో మొదలెట్టినప్పుడు ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి కలిసి మొదలెట్టామన్నమాట మేము. సో అప్పట్లో అలా తిరుగు
ఏంది డెడికేషన్ అట్లా ఉంటుంది మనతో అప్పట్లో నేను ఇంకా కొంచెం అట్లా ముద్దు ముద్దుగా ఉండేటోడు మనోడు అప్పట్లోనే అరాచకం మనోడు సో కలిసి మేము మొదలెట్టాం ఇండస్ట్రీలో అండ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనేట్ పీపుల్ దట్ ఐ నో అంటే మేము కలిసి స్టార్ట్ చేసిన వాళ్ళు అందరం కూడా దే ఆర్ వీఆర్ ఆల్ ఈక్వలీ మ్యాడ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ సినిమా వీడు నేను విశ్వక్ కావచ్చు అండ్ యూనో ఆల్ ది అదర్ బాయ్స్ అప్పట్లో మేము మాకేం తెలియదు అనమాట గ్రూమింగ్ అంటే ఏంటి సందీప్ గ్రూమింగ్ అంటే ఏంటి చూడడానికి ఎలా ఉండాలి మనం ఎలా నుంచోవాలి ఫోటోలు ఎలా నాకు ఇప్పటికీ భయం ఫోటో దిగాలంటే అవే ఫోటోలు ఒక ఫోటో షూట్ చేసి అదే వాడుతున్నాను నేను ఇప్పటికీ భయం నాకు కెమెరా ముందు మూవింగ్ కెమెరా ముందు పెట్టండి చెప్పేస్తానండి డైలాగు కానీ ఫోటో దిగమంటే ఫస్ట్ చేతులతోటి ఏం చేయాలి తెలియదు జేబులో పెట్టుకోవాలా నవ్వాలా అరే మనది లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది రైట్ కాదు కదా ఈ టెన్షన్ అంతా వస్తుంది బట్ ఐ థింక్ నందు హెస్ మాస్టర్డ్ దట్ గేమ్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ అండ్ బీయింగ్ అలైవ్ అక్కడికే వస్తున్నా నెక్స్ట్ వస్తున్నాను అమ్మా అది ఎట్లా మర్చిపోతాము ఐ థింక్ నందు హ్యాస్ మాస్టర్డ్ దట్ గేమ్ అప్పట్లో మేము స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఏది పడితే అది తినుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చిల్ అవుతుంది ఏదో చేసేవాళ్ళము నేను ఇంకా అట్లానే ఉన్నాను వాడు మారిపోయాడు ఐ థింక్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ అమేజింగ్ మైండ్ బెండింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు సడన్గా ఇట్లా లీన్ అండ్ మీన్ అంటారు కదా బక్కగా ఉంటారు కానీ కొడితే బొక్కలు ఇరిగిపోతాయి అన్నట్టు ఉన్నాడు So his transformation is amazing and I wish you all the very very best bro and thank you so much for calling me here and also Rashmi gurinchi maatladali she's my first co-star she'll always be very special for me and she's my first co-star always will be very very special for me so we are all like a gang who you know started out together so I want to wish Rashmi also all the very very best for this film and next director garu Virat garu congratulations sir Virat garu ki firstly I want to congratulate him I just got to know that you won the best award for best film award short film ki congratulations sir and ipudaku chusina trailers and mass glimpses avanni kuda chaala chaala baagunnayi there is some mental in the film edo oka chinna eccentricity oka chinna craziness undi and that is very interesting to watch on screen dop garu Siddharth ఆయన లేరు ఇక్కడ బట్ హిజ్ వర్క్ ఇస్ అవుట్ స్టాండింగ్ చాలా బాగున్నాయి విజువల్స్ ఐ లవ్ ద కన్విక్షన్ ఆఫ్ లీవింగ్ అన్ అవుట్ ఆఫ్ ఫోకస్ షాట్ జస్ట్ లైక్ దట్ అలా వదిలేయడం చాలా చాలా కూల్గా ఉంది అది అండ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో వెరీ కూల్ నవ్వుతూ ఆప్తో చేసావు కదా చాలా బాగుంది మ్యూజిక్ బై ప్రశాంత్ విహారీ గారు హాయ్ సార్ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యూజిక్ ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ యూ సాంగ్స్ ఇంకెవరినన్నా మర్చిపోతే నాకు క్షమించాలి ప్రొడ్యూసర్ గారు బోస్ గారు సార్ కంగ్రాచులేషన్స్ అండి ఐ హోప్ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ విత్ దిస్ ఫిల్మ్ అండ్ యూ కీప్ మేకింగ్ మోర్ ఫిల్మ్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీవన్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ థ్యాంక్ యూ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను బట్ కొంచెం ఇట్లా మా నందు గారి ఫంక్షను మా వాళ్ళ ఫంక్షన్ అంటే కొంచెం నాకు కూడా సొంత ప్లేస్ లాగా ఫీల్ అవుతాను అందుకే చాలాసేపు మాట్లాడుంటా ఏంది అది కొడదాం అంటే ఆ రోజు చెప్పినాను కదా మనం ఒక పిల్ల మనకి గట్టిగా మ్యూజిక్ కొట్టింది మనం డీజే కొట్టుడు బంద్ చేసినాం దాని తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళందరికీ ఏంది అది అరే ఒకటి దీనికి పంచాయతీ అయితే రావే సో థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ ఐ ప్రామిస్ వీల్ కీప్ యూ ఎంటర్టైన్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంది ఎలా దీన్ని గట్టిగా తీసుకెళ్ళాలి సినిమాని థియేటర్కల్ ట్రైలర్తో మళ్ళీ అందరి ముందుకు వస్తున్నాం గట్టిగా వెళ్ళాలి యూత్లోకి ఏంటి ఏంటి అంటే నాకు సిద్ధు గుర్తొచ్చాడు సిద్ధు నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ తను కానీ సిద్ధు సూపర్ హిట్ డీజే టిల్లు సూపర్ డూపర్ హిట్ కొట్టాక నా పక్క నాతో ఫ్రెండ్లీగా ఉండే సిద్ధునే నాకు అక్కడ స్టార్లా కనిపిస్తుంటే నాకు చాలా భయం వేసింది జెన్యున్లీ నేను సిద్ధుకి మెసేజ్ పెట్టడానికి ఫోన్ తీశాను ఆపాను కానీ సిద్ధు రెస్పాండ్ అయిన విధానం 20 సార్లు మొత్తం స్క్రాచ్ నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది ఏంటి మనం ఎగ్జాక్ట్లీ అట్లుంటుంది సిద్ధుతోని ఐఎమ్ సేయింగ్ సిద్ధు
అన్కండిషనల్ లవ్ అంటే ఈడు మనోడు. అసలు ఫ్రెండ్షిప్ గురించి ఇవన్నీ నాకు తెలుసు. ఒక సూపర్ హిట్ కొట్టిన ఒక స్టార్ హీరో ఇంకొక అప్కమింగ్లో ఉన్న హీరో గురించి మాట్లాడితే దాని అడ్వాంటేజ్ నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఐ డింట్ ఎక్స్పెక్ట్ సిద్ధు విల్ యాక్చువల్లీ సే దట్ ఈడు మనోడు, ఇవన్నీ మాట్లాడతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సిద్ధు నువ్వు రావాలి నా కోసం అని అడిగాను. హీఈస్ హియర్ అండ్ సినిమాని యూత్లోకి జనాల్లోకి తీసుకెళ్ళడానికి నువ్వు చాలా 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 స్ట్రెంగ్ సిద్ధు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ. I can never forget this, I swear. లేదు నేను ఒకటే చెప్పాను, నీ 30 minutes ఆఫ్ యూర్ టైం నాకు చాలు, నా సినిమా ప్రమోషనల్ ఫేట్ మారిపోతుందన్న మీ అందరికి మెసేజ్ కూడా చూపిస్తా, స్క్రీన్ షాట్ తీస్తా, మీమ్స్లో వేసుకోండి. ఐ స్వేర్ ఐ సెట్ దిస్ కాల్ మీ అని పెట్టాడు అంతే, ఇంకేం మాట్లాడలేదు అండ్ వచ్చేసాడు. వన్స్ అగైన్ లవ్ యూ సో మచ్ సిద్ధు, ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యాడ్ సంథింగ్, తను చాలా ఎక్కువ మాట్లాడేశాడు, తను చాలా యునో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బట్ ఐ వాంట్ టు ఆల్సో మెన్షన్ వన్ థింగ్ దట్ జోయా అక్తర్ గారి ఫస్ట్ ఫిల్మ్ ఉందండి లక్ బై ఛాన్స్ అని, దాంట్లో దెర్స్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ ఫరాన్ అక్తర్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఒక క్లబ్కి వెళ్తాడు, ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ షారుఖ్ ఖాన్ ఉంటాడు అక్కడ. సో తను కూర్చుని ఉన్నప్పుడు ఫరాన్ అక్తర్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట, తిను మేము నువ్వు ఉండిపోతావు మేము వెళ్ళిపోనా అంటే, ఓకే ఓకే మీరు వెళ్ళిపోండిరా నేను మాట్లాడుతున్నాను కదా వస్తాను అంటే, అప్పుడు షారుఖ్ ఖాన్ గారు హీ సేస్ వన్ థింగ్, ఉన్హే కభీ మత్ భూలో జో తుమ్హారే సాథ్ థే జబ్ తుమ్ కుచ్ భీ నహీ థే. ఫర్ మై అదర్ ఫ్రెండ్స్ హు డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, మనం జీరో అన్నప్పుడు మనతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కూల్గా ఉంటుంది అనమాట. నేను పెద్ద హీరోని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంది తీసుకురాపో అన్నట్టు మాట్లాడతారు. సో అట్లాంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, వాటర్ బాటిల్ తీసుకురా అని. సో అట్లాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో నందు అండ్ మీ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బ్యాక్ ఇన్ ద డేస్ వేర్ we were both doing nothing, we were both just still dreaming and we were still trying to understand. So I am really glad that today I can be here and add that 5% or 2% push to this film, and I hope this film is a blockbuster because his dedication is pretty unparalleled. So all the very best to the entire team again. Nenu sorry time iskuntanu cheptunna malli iskuntane unnanu. So thank you very much. Anukunnavalki oka pizza passion ana prathi okariki untadi daantone vastaru. కానీ ఈ పిచ్చకి ప్యాషన్కి పెట్టుబడి పెట్టే నిర్మాత సినిమాకి ఎప్పుడు ముఖ్యం. సో అవీష్ ప్రొడ్యూసర్స్ నలుగురిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమాని చక్కగా తీయగలిగారు, ఈవేళ విజయవంతంగా మీ ముందుకు తీసుకురాగలుగుతున్నారు, రేపు 4వ తారీఖున మీ ముందుకు రిలీజ్ చేయబోతున్నారు, వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు నందు ఎప్పటించో అంటే తను అతని స్ట్రగుల్ ఏంటో తెలుసు, దొరికితే ఏ సత్తామని ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నాడు, దొరికింది అవకాశం నాకు తెలిసి వేసేస్తాడు గ్యారంటీకి దెబ్బతో. వేసాడా వేసాడు అయితే. అండ్ రష్మి టాలెంట్ ఏంటో మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అందరికి తెలిసిందే. జగమెరిగిన బ్రాహ్మణి ఆవిడ, ఆవిడకి జంజం అక్కర్లేదు నాకు తెలిసి. అండ్ మా తమ్ముడు విరాట్ ఇదొక విస్ఫోటనం అంటాడు అనమాట, ఎప్పుడు ఎప్పుడు తేలదావా చూడడానికి, ఇంత వినయంగా ఇంత ఒబ్బిడిగా ఇంత ఒద్దిగ్గా ఉన్నాడు కదా, ఇది అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, దీనికి విరాట్ ఈ క్యారెక్టర్ వెనకాలకి ఒక భయంకరమైన ఒక విస్ఫోటనం ఉంది. ఈ సినిమాతో గట్టిగా పేలిపోతున్నాడు, రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా తెలియదు అంత, బట్ ఇంకొక సాంగ్ లేదు, జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్. So, I seriously don't know like how I ended up in a project like this because ante naad oka vere zone lo edo oka style lo like naaku vachindi nenu like nachina style lo cheskunte velthunde time lo Virat came up to me and he knows what I am capable of ane zone lo ne like he pulled edi నేను చేయగలనో లేదో తెలియకుండా కూడా లైక్ హీ ఎక్స్ట్రాక్టెడ్ ద బెస్ట్ ఫ్రమ్ మీ అనుకుంటున్నాను. సో ఫిల్మ్ మీరు చూసి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ రామిలియా పాడేట స్పీకర్లు పగిలిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అది సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అగైన్ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ద ప్రొడక్షన్ లైక్ దిస్. దే బీన్ వెరీ వెరీ సపోర్టివ్, కోవిడ్ టైంలో నుంచి వర్క్ చేస్తున్నాము. సో అంత సపోర్టివ్ ప్రొడక్షన్
ప్రొడక్షన్ అండ్ సాంగ్స్ ఒక 3 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, అందరికీ నచ్చాయి సో ఫార్. సో కీప్ ఎంకరేజింగ్ గుడ్ స్టఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ సిద్ధు బ్రో. లైక్ ఐ రియలీ లైక్ యువర్ స్టఫ్ బిఫోర్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన కిరీటి బ్రో వల్లనే లైక్ ఐ థియేటర్లో కదా ఉంటావు నువ్వు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ట్రైలర్ రివ్యూ కూడా ఇవ్వాలి, అర్థమైందా బ్రో? అందరికీ అందరికి నమస్కారం. హాయ్ హాయ్ ఇదిగో నా దరిద్రం కాదు కానీ నేను డీజేటీలో చేసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిన బాబు, ఏ బాబు లేవు అంటున్నారు. అంటే అంటే మనిషి పాపులర్ అవ్వచ్చు కానీ శవం పాపులర్ అవ్వండి బాయ్. నేను బేసికల్లీ వీళ్ళిద్దరితో పనిచేశాను, వీళ్ళిద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్, సెల్ఫ్ మేడ్ స్టార్స్. ఇప్పుడు ఏదైనా పని అనుకుంటే కనుక దాన్ని ఏదో రకంగా ఏం చేసైనా దాన్ని సాధించే కేపబిలిటీ వాళ్ళిద్దరికి నేను చూశాను. ఎందుకంటే నందు, బికాస్ ఆఫ్ నందు ఐఎమ్ హియర్, బికాస్ ఆఫ్ నందు ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ నందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ మీ, సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ ఒక రైతు భయ్య, తెలుసా మీకు? ఒక రైతుని తీసుకొచ్చి మనోడు ఆర్ట్ డైరెక్టర్ చేసి ఇంకా చాలామందికి చాలా. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హీ ఐడెంటిఫైస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎక్కడ ఐడెంటిఫై చేస్తాడు, ఎక్కడ? అసలు ఆ స్పామ్ ఎలా చూస్తావు భయ్యండి నీకు, ఆ ఫోల్డర్లో ఎలా? బేసికలీ హీ ఐడెంటిఫైస్ ఎవ్రీబడి అండ్ చాలామందికి ఛాన్స్ ఇచ్చాడండి. అలాంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళల్లో విరాట్ నేను ఇప్పటివరకు మీరు కిరీటి గారిని చూసింది ఒకటి. ఈ సినిమాలో కిరీటి దామరాజు చేసిన రోల్, ప్రసాద్ బాబు విల్ బి సంథింగ్ రియల్లీ యూనిక్ అండి. దట్ మరి ట్రైలర్లో ఎందుకు లేదు, మరి దాచాం చాలా ఉన్నాయి లోపల. సో ఆ ప్రసాద్ బాబు రోల్ చాలా బాగుంటుంది, మిమ్మల్ని థరోగా ఎంటర్టైన్ చేస్తుంది. మీకు కిరీటి కాదు ప్రసాద్ బాబు కనిపిస్తాడనే 100% గ్యారంటీ ఇస్తాను నేను. అండ్ ఒక చిన్న చెప్పాలి, సినిమా మేకింగ్ కొంచెం అంటే రిలీజ్ కొంచెం టైం పట్టిందండి. యూజువల్గా ఏదన్నా క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి వాయిస్ ఓవర్ ఉంటుంది కదా, మా సినిమాలో వాయిస్ ఓవర్ ఒక క్యారెక్టర్ అతను ప్లే చేశాడు. అతను పాపం హీ పాస్డ్ అవే కదండి, హీ పాస్డ్ అవే డ్యూ టు కరోనా. అండ్ వాళ్ళకి అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఐ రియల్లీ వాంట్ టు డెడికేట్ దిస్ వాట్ ఎవర్ అక్లోడ్స్ ఆర్ వాట్ ఎవర్ అప్రిషియేషన్ ఈస్ కంప్లీట్లీ గోస్ టు హిమ్ అండి. చాలా ఈస్ వెరీ 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 ప్యాషనేట్ పాపం, వెరీ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అతను. అతను కాకుండా దేర్ ఆర్ సో మెనీ థియేటర్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సెకండ్ హాఫ్లో దేర్ ఆర్ సమ్ సీక్వెన్సెస్, దేర్ ఆర్ బ్యూటిఫుల్ యాక్టింగ్ అండి. వాళ్ళు దే హ్యావ్ పిక్డ్ ఫ్రమ్ ద రా, అంటే బాగా రాగా ఉన్న యాక్టర్స్ని యూ విల్ గెట్ టు వాచ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ బికాస్ ఆఫ్ విరాట్, ఆల్ బికాస్ ఆఫ్ నందు, ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ and the film will entertain everybody. Thank you so much. And Rashmi especially, Rashmi bhaiya meek andarku okate side telusu bhaiya, maaku crush basically, maaku Rashmi garu chaala support chesaru. I still remember vaalla mother fed us during the shoot and it was so sweet. Thank you so much Rashmi, it was very very sweet of you to take care of everybody. And very very kind hearted andi Rashmi, meer eda anukuntaru gaani baaga chaala kind hearted, very very kind hearted, very very warm personality. Yeah, very warm personality. Thank you so much Rashmi for the support and thank you so much Nandu for the opportunity. విరాట్ గారు, విఆర్ రాకింగ్ మీమర్స్కి మా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అండి. అంటే మనం ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అనుకున్నాం అంతే, అంతేనా? ఎందుకంటే మాకు డైరెక్టర్ గారు ప్రతి ఒక్కటి మాకు చెప్తారనమాట, యాక్టర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ కూడా ఎలా ఉండాలనేది ఆయనే చెప్తారు. ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడే ప్రతిదీ డైరెక్టర్ గారి స్క్రిప్టే, అది కాంట్రవర్సీ అయినా లేకపోతే మంచిగా ఉన్నా ఏదైనా డైరెక్టర్ గారి స్క్రిప్టే ప్రతిదీ. ఓకే, ఇంకోటి నేను ఒక్కనే కాదండి ప్రొడ్యూసర్ని, మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి చేసాం, ప్రవీణ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కానీ అందరూ కిందుండి నన్ను ఒక్కనే పైకి పంపించారు. మేమందరం కలిసి ఒక ఈ హిట్ అయినా ఏదైనా సరే అందరం కలిసి 4 మూవీస్ చేయాలని ముందు డిసైడ్ అయ్యాం. అందుకే నలుగురం కలిసి ఒక్కొక్క మూవీ అందరం కలిసి చేస్తే
ఏదైనా మూవీ హిట్ అవుతుంది అందరూ సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే చేసాం, కానీ ఫస్ట్ మూవీ మాకు హిట్ అవుతే రష్మి డబ్బులు లేకుండా ఎట్లా చేసింది మీకు అని అడిగారు. అదంతా మా అదృష్టం. రష్మి గారు, నందు గారు, డైరెక్టర్ గారు తర్వాత తీసుకుంటా అన్నారు, ముందెవరు అడగలేదు మమ్మల్ని. అందు మేము చాలా అదృష్టమంతులం. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది విరాట్ గురించి. విరాట్ అయితే మేకింగ్ చింపేస్తాడు. ఈ సినిమా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. విరాట్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. ఇంకోటి ప్రశాంత్ విహారీ గారు క్లాసికల్ మ్యూజిక్ ఇస్తారు, ఇంత మాస్ సినిమాకి ఆయన సెట్ అవుతారని ఫస్ట్ ఆలోచించాం. విరాట్ నందు గారు కూర్చొని, లేదు మన కాంట్రాస్ట్ ఉంటుంది, తనైతేనే బాగా చేయగలుగుతానని ఫస్ట్ ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ మేము అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చారు. వెరీ వెరీ హ్యాపీ, చాలా థ్యాంక్స్ అండి. మనకి దీంట్లో యాక్ట్ చేసిన కిరీటి గారు కానీ. నేను ఇప్పటికీ కమర్షియలే, డబ్బులు తీసుకునే వర్క్ చేస్తా, బట్ దాని వెనకాల పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చి నందు. కానీ నందు గురించి మాట్లాడే ముందు, అఫ్కోర్స్ ట్రెండ్ మారింది, అందరు రాగానే ఫస్ట్ మేమర్స్ని, యూట్యూబర్స్ని థ్యాంక్ యూ అంటున్నారు, దాని తర్వాత మీడియా వాళ్ళని థ్యాంక్ యూ అంటున్నారు, బికాజ్ ఆబ్వియస్లీ ట్రెండ్ మారింది. సో మేము కూడా మారాలి కాబట్టి. కానీ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాకు ఈక్వల్గా ఇంపార్టెంట్. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ టైం వచ్చి స్పేర్ చేసి ఇక్కడ ఈ ఒకేజన్ని అటెండ్ చేసినందుకు. నేను ఎప్పటి నుంచో మేమర్స్ కాంటెంట్ చూసేటప్పుడు అసలు వీళ్ళ బ్రెయిన్ ఎలా ఇలా వర్క్ అవుతుందని ఆలోచించేదాన్ని. అసలు ఆ బ్రెయిన్ వెనకాల కానీ, సారీ, ఆ బ్రెయిన్కి ఉన్న షెల్, ఆ ఫేస్లు ఎలా ఉంటాయి అనేది నాకు ఎప్పటి నుంచే చూడాలని ఉంది. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్ వల్ల ఇది కుదిరింది. సో మేమర్స్ ప్రతి ఒక్కరితో నేను ఖచ్చితంగా మాట్లాడాలి నాకు ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు బి మీటింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ సూపర్ టాలెంటెడ్ మా షోస్లో కూడా బ్రో చాలా వర్క్ చేశారు. అండ్ యో బ్రో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం నందు గారు. ఇనిషియల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ అందరూ అడుగుతూ ఉంటారు ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి. అందరికీ ఒకే ఆన్సర్ ఇస్తున్నాను, ఇట్స్ నందు 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 అండ్ నో అదర్ రీజన్. ఎందుకంటే నందు కానీ నాది కానీ సిద్ధుది కానీ ఎవ్రీబడీ స్ట్రగుల్ హ్యాస్ బీన్ ప్రిటీ మచ్ ది సేమ్ కైండ్. అందరూ ఒకళ్ళు 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి ఒకళ్ళు తెలుసు. నేను సిద్ధు కలిసి వర్క్ కూడా చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ యువర్ స్పెషల్ ప్లేస్ గర్ల్, బికాస్ ఐ వాజ్ యువర్ యునో వి వర్క్ టుగెదర్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. సో లైక్ ఈ సినిమా ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఈ కథ మీద విరాట్ గారి మీద నందు గారికి ఎంత, గారు ఎక్కడి నుంచి వస్తుందో, నందు మీద ఎంత నమ్మకం ఉందంటే, సారీ నందు మీద కాదు విరాట్ గారి మీద ఎంత నమ్మకం ఉందంటే, నందు వచ్చి నాకు చెప్పారు. అసలు కథ వినే ముందే నేను నందుకి ఎస్ చెప్పాను. ఎందుకంటే ఐ వాజ్ లైక్, నందు, ఇఫ్ వీ డోంట్ సపోర్ట్ ఈచ్ అదర్ ఆర్ ఇఫ్ సిద్ధు వుడ్ హ్యావ్ నాట్ కమ్ టుడే అండ్ సపోర్టెడ్ అస్, మనల్ని సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? యూనో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ మీదే ఆధారపడి, అఫ్కోర్స్ సక్సెస్ రేట్ అనేది మన చేతిలో లేదు, కానీ ఇక్కడ ఉన్న అండ్ సక్సెస్ అనేది ఇట్స్ వెరీ లక్ బేస్డ్, అందరికీ తెలుసు అది. అన్ని విషయాలు హ్యావ్ టు కమ్ టుగెదర్ ఫర్ అ మూవీ ఆర్ అ కాంటెంట్ టు బీ సూపర్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ మీద ఆధారపడే ఇంత దూరం వచ్చారు. మనకి ఎలాంటి బ్యాక్బోన్ లేరు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అవుట్ హియర్ ఫర్ నాట్ గివింగ్ అప్ ఆన్ దే డ్రీమ్స్. మేము ఈ సినిమా కూడా ఫ్యూచర్లో 4th November రిలీజ్ అవుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, కానీ బట్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వీ వోంట్ గివ్ అప్, వీల్ కంటిన్యూ మేకింగ్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ కాంటెంట్ టు ఎంటర్టైన్ అవర్ ఆడియన్స్, బికాస్ దట్ ఈస్ అవర్ ఓన్లీ లైఫ్ అండ్ అవర్ ఓన్లీ గోల్. హిస్టరీలో అందరూ వెళ్ళలేకపోతారు, కానీ ఆ హిస్టరీలో మా పేరు వస్తుందా లేదో మాకు తెలీదు. కానీ ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు హిస్టరీలో మా పేరు, కానీ అది వస్తుందో లేదో తెలియకుండా వీ కాన్ స్టాప్ అవర్ జర్నీ. సో వీల్ కంటిన్యూ టు ట్రై టు అచీవ్ దట్. లైక్ సార్ కూడా చెప్పారు దట్, ఎస్కే గారు, దట్ ఎప్పటి నుంచో ఉన్నాను, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎప్పటి నుంచో ఉన్నారు. So yeah, this is the back story behind me accepting this film, which is only Nandu. We have to support each other. So inta dooram vachi support chestu inta dooram vachindi cinema mottaniki. And now I have to most importantly thank Maruti garu, endukante naaku telisinanta varaku Maruti garu ye cinema invitation ni no chepparu.
హీ సచ్ ఎ స్వీట్ హార్ట్. ఈ విషయంలో నా కొన్ని సినిమాలు కూడా ఇంతకుముందు ఎవరు వచ్చినా రాకపోయినా మారుతి గారు మాత్రం హీ మేక్ ష్యూర్ దట్ హీ అటెండ్స్ ఎవ్రీ ఫిల్మ్స్ ఫంక్షన్. నాకు తెలిసినంతవరకు ఏ ఇన్విటేషన్ నో చెప్పరు. సో ఈ సినిమా ఇన్విటేషన్ కూడా అక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ క్లియర్లీ షోస్ దట్ హౌ మచ్ హీ ఈజ్ సపోర్టివ్ టువర్డ్స్ స్మాలర్ ఫిల్మ్స్ ఎస్పెషలీ. సో ఆయన లేరు, బట్ ఐ హోప్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేడ్ టు హిమ్. అండ్ నౌ కమింగ్ టు సిద్ధు, డెఫినెట్గా ఒక కమర్షియల్ సినిమా చేసేటప్పుడు వీ పేర్డ్ అప్ టుగెదర్ అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అన్ అబ్సల్యూట్ డిలైట్. సిద్ధుకి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ కోర్స్ డీజే టిల్లు ద్వారా అందరికీ తెలిసింది. బట్ హీఈస్ మోర్ దెన్ జస్ట్ అన్ యాక్టర్, హీఈస్ అన్ ఆల్రౌండర్ అండ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కంప్లీట్ ప్యాకేజ్. అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, అన్ అమేజింగ్ యాక్టర్, ఈవెన్ టెక్నికలీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సౌండ్. సో ఐ హోప్ తనకి తెలిసిన క్రాఫ్ట్స్ అన్నీ ఏదో రకంగా తన ఫ్యూచర్ సినిమాల్లో ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే తనకి ఉన్న టాలెంట్ అంతా బయటపడాలి అండ్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ వాట్ మోర్ కెన్ ఐ సే, మై ఎక్స్ అండ్ మై ప్రెజెంట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్. ఇంతకన్నా హాస్ ఇన్ మై ఎక్స్ మన నా నా my ex co-star and my present co-star, both of them are here. And the clarity cha beauty end ante iddu vadalu support chestunnaru ee sandarbhamlo, ee cinema sandarbhamlo. So that is very very sweet. And producers general ga ekku maatladaru, ఎక్కువగా జనరల్గా మాట్లాడు వచ్చి మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ సార్ ప్రతిసారి ప్రతి ప్రమోషన్లో చాలా కాంటెంట్ ఇస్తున్నారు. జనరల్గా ఏ వేదిక మీద వెళ్ళినా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, కానీ ఇక్కడ నర్వస్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు చెప్పి నోరు జారి ఏదైనా రాంగ్ చెప్పి నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు మేమర్స్ యూట్యూబర్స్ అంతా సెట్ చేస్తారు, అంత జాగ్రత్తగా మంచిగా దాన్ని ప్రమోట్ చేస్తారని. అండ్ ఏంటో ఈ ఫంక్షన్లో ఈరోజు ఇంకా అసలు ఫ్లోలోనే కాంటెంట్ జనరేట్ అయిపోతుంది, అలా ఉంది మీతో. సో యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ విరాట్ గారు ఫర్ బిలీవింగ్ మీ ఇన్ వాణీస్ రోల్ అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు ఇట్. అలాగే కిరీటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ పాటలు అండి. రాయే ఇస్ మై ఫేవరెట్. నేను పాడితే బాగుండదు, ఇప్పటికే నాకు బ్యాన్ చేశారు బొమ్మ బ్లాక్ బస్టర్ వాళ్ళు, దట్ ప్లీజ్ డోంట్ సింగ్ రష్మి. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు మేమర్స్ లాగా పాటల్ని పదాలు మార్చి రాయరా ఏమేమో రాయరా అంటూ ఉంటాను. సో యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బొమ్మ బ్లాక్ బస్టర్. అండ్ అలాగే నేను ఇప్పటికీ కమర్షియలే, డబ్బులు తీసుకునే పని చేస్తా, కానీ కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని జనాల కోసం మనం చెయ్యాలి. లైక్ ఐ సెడ్, మన సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. సో ఆన్ దాట్ నోట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఓకే బై, వన్స్ అగైన్ థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ చెప్పకపోతే ఎలా కావా అనుకోవా. థ్యాంక్ యూ అండి. అంటే ఈ కొంచెం అలవాటు లేని పనులు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్తాను, నేను తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజ్, బ్యాక్ బెంచ్, సో అసలు రాదు ఇంగ్లీషు, ప్రాపర్గా తెలుగులో మాట్లాడతాను. అంటే నాకు ఈ స్పీచ్లు ఒక ఫార్మెట్లో ఉంటాయని యూట్యూబ్లో చూస్తుంటాను, కానీ ఎట్లా మాట్లాడాలో అస్సలు తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఫీజు కంప్లీట్గా కొట్టేస్తుంటుంది ఇట్లా జనాలను చూసి, కెమెరాలను చూసి. సింపుల్గా చెప్పేస్తా, నా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు రష్మి గారు, నందు గారు, సిద్ధు గారు, మారుతి గారు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యా థ్యాంక్ యూ. ఇంకో చిన్న విషయం యాడ్ చేయాలి, అదేంటంటే సార్ చాలా మాట్లాడతారు, ఇంకా మాట్లాడాలి. కానీ అంతకుముందు ఒక నిజంగా చిన్న విషయం నేను చెప్పడం మర్చిపోయా. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నందు గారే ఫస్ట్ దారు వచ్చేస్తుంది, నందు ఈ సినిమాని ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి జర్నీ స్టార్ట్ అయింది, తనే ప్రొడ్యూస్ చేసుకుంటాడని చెప్పాడు. కాబట్టి అసలు నేను నందు దగ్గర నుంచి రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటాను మీరే ఆలోచించండి, అది మ్యాటర్, అది అసలైన ఫ్యాక్ట్. దాని తర్వాత ఒక సినిమా గొప్ప పాయింట్, ఒక 25% సినిమా షూటింగ్ అయిన తర్వాత విజయభవ ఆర్ట్స్ వాళ్ళు వచ్చి ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళకి ఆ కాంటెంట్ మీద, విరాట్ గారి మీద కానీ నమ్మకం వచ్చింది. దాని తర్వాత
తర్వాత వాళ్ళు సినిమాని టేక్ ఓవర్ చేశారు. దాని తర్వాత నేను నందు రెచ్చిపోయావు. ఇంకా ఇంకా నౌ వీ కెన్ గో బ్యాక్ టు బీయింగ్ హీరో హీరోయిన్. బట్ రష్మి ఇప్పటికీ కమర్షియలే. కానీ ఏదో మాట్లాడాలనుంది అన్న నందు అన్న లవ్ యూ. ఏం మాట్లాడలేనండి సీరియస్లీ. నాకేం మాట్లాడడానికి టెన్షన్ వస్తుంది. అదే అదే చెప్పాను. ఇది కూడా స్క్రిప్టే మనోడు. లేదు లేదు స్క్రిప్ట్ ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీమ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఒక ఒక స్టోరీలో హీరో అయితే నా స్టోరీలో హీరో క్యారెక్టర్ మేమరు. సో నాకు అంత అంటే మైండ్కి చాలా రిలీఫ్ని ఇస్తుండకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మాట్లాడతా. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వారికి అలాగే సోషల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీ అందరికీ తెలిసి నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను, బ్యాక్గ్రౌండ్ లేనోడికి సవారీతో మీరందరు బ్యాక్గ్రౌండ్గా నిలిచారు భయ్యా. ఇక్కడ ఉన్నటువంటి మేమర్సే నా సినిమా సవారీ అవాళ్ళ రోజున అంత రీచ్ వచ్చిన సవారీ అనే సినిమా తెలిసిన ఆ పాటలు అఫ్ కోర్స్ కంటెంట్ ఉన్న పాటలు శేఖర్ చంద్ర గారు ఇచ్చిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాకు డిజిటల్ మీడియా నుంచి ఎక్స్ట్రీమ్ 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 సపోర్ట్ వచ్చింది. సో దానివల్లే నాకు సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉంది. నేను ఏం సినిమా చేసినా నన్ను ప్రమోట్ చేస్తారనేటువంటి ధైర్యంతోనే నేను ఇవాళ రోజున ఇంత గ్రాండ్గా ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్ మీమర్స్. మన అందరం ఇక్కడ ఈ హాల్లో కొంచెంసేపు చిల్ అవుదాం, మాట్లాడదాం. చెప్పాను కదా అరాచకం హ్యాష్టాగ్ సిట్టింగ్ విత్ నందు గురించి మీ అందరితో ఒక మ్యాటర్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా బొమ్మ బ్లాక్ బస్టర్కి సంబంధించిన. నేను ఆ గ్లిమ్స్ ఎందుకు వేసానంటే అందులో మ్యూజిక్ మీరు చూసారా, ఫైట్ వస్తుంటే ఎలక్ట్రిక్ గిటార్ అయినా భయ్య, అది ఎలక్ట్రిక్ గిటారు. తర్వాత దాన్ని సౌండ్ని ఎంత అదొక పిచ్చతో డిజైన్ చేశారు. ఆ సౌండ్ డిజైన్ ఎంత పిచ్చ పిచ్చగా ఉంటుంది అది తెలుస్తుంది. మా కెమెరామెన్కి ఉన్న పిచ్చ తెలుస్తుంది, మేకింగ్ తెలుస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ పోతరాజ్ గారికి ఉన్నటువంటి పిచ్చ, ఆడి గొడవలు పెట్టుకునే అమ్మాయి అంటే ఇష్టం, గొడవలు పెట్టుకునే అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టం, వాళ్ళిద్దరు పిచ్చ. అసలు అన్నిటికంటే పెద్ద పిచ్చ మా డైరెక్టర్ ఆడుకున్న పిచ్చ. అన్ని క్లారిటీ వస్తుందని చెప్పి నేను ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ గ్లిమ్స్ వేయించి ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ముఖ్యంగా నాకు 25% ఆఫ్ ద సినిమా అయిపోయిన తర్వాత నా సినిమాని వచ్చి ఇది ఇలా కాదండి, దీన్ని ఇంకొంచెం ఇంటూ 4x చేసి పెద్ద సినిమాలా తీసుకెళ్దామని చెప్పి మేము అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు బడ్జెట్ ఇచ్చి సినిమాని ఇంత భారీ స్థాయిలో తీసుకొచ్చినందుకు విజయ్ భవ ఆర్ట్స్ బోస్ గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, మనోహర్ గారికి, ఆనంద్ రెడ్డి గారికి, ఐ లవ్ యూ, మీ నలుగురికి థ్యాంక్ యూ. నా వెనకాల నుంచి ఉన్నారు. అండ్ ఈ సినిమా టు స్టార్ట్ డైరెక్టర్ కానీ నేను కానీ ఈ సినిమా డైరెక్టర్ గురించి మా ఇద్దరి గురించి మేము తర్వాత పొగుడుకుంటాం, దానికి మా జర్నీ వేరే ఉంది మ్యాటర్. బట్ ఈ సినిమా మేము ఇద్దరం అనుకుని ఒక చిన్న ఆఫీస్లో 8,000 రెంట్ పెట్టి మేము స్టార్ట్ చేసి ఒక కథ రాసుకుంటూ ఇద్దరం చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరుగుతూ లేదులే ఇంకా మనమే చేద్దాం చిన్న బడ్జెట్లో అని అనుకున్నప్పుడు రష్మి దగ్గరికి వెళ్ళి రష్మి ఒప్పుకున్న రోజు రష్మి చెప్పింది నేను చేస్తానరా నువ్వు చేసుకో సినిమా అనింది. ఇంకా రష్మి ఉందంటే మన సినిమా మినిమం బిజినెస్ ఇంత అవుతుంది ఇంత అవుతుంది అని ఇలాంటి లెక్కలు వేసుకుని వెళ్ళి దూకేసాం. రష్మి ఐ ఓ దిస్ టు యూ, థ్యాంక్ యూ. నేను ఎంత థ్యాంక్స్ ఎంత చెప్పినా తక్కువే రష్మి. ఈ వేదిక సరిపోదు, ఇంకా చాలా చోట్ల చెప్తాను నీ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. బట్ థ్యాంక్ యూ రష్మి, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ యూ, నిజంగా చెప్తాను, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ యూ ఐ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్. బెస్ట్ ఫ్రెండ్స్ని ఇవాళ సిద్ధు వచ్చాడు, సిద్ధు గురించి చెప్పాను కదా తను వచ్చి నాకు ఇలా సపోర్ట్ చేశాడు. బట్ అలానే రష్మి కూడా నమ్మి జీరో అప్పుడు ఏం లేదు అసలు, అయినా సరే నమ్మకంగా వచ్చి నేను జెన్యున్గా చెప్తున్నా భయ్య, అచ్యుతాపురం అనేటువంటి ఊర్లో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇల్లులు రూములు లేని చోట షూట్ చేస్తుంటే గుడిసెల్లోకి వెళ్ళి తను డ్రెస్ చేంజ్ చేసుకునేది సాంగ్లో మాంటాజెస్లో. అట్లుంటే డెడికేషన్ మరి రష్మితో మామూలుగా ఉండేది, మొత్తం స్క్రాచ్ ఉంటుంది, షాక్, ఊరు ఊరు షాక్ అయిపోయింది. మా భయం మాది, పాకల్లో ఎక్కడో చేస్తోంది, కొద్దిగా ఆకతాయి బ్యాచ్ వాళ్ళని ఉంటారు, ఈ వీడియోలు ఏమైనా తీస్తారా, ఫోటోలు ఏమైనా తీస్తారా అని భయపడేవాడిని. తను నువ్వు చిల్లవు, నువ్వు పని చూసుకో, అక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి అంత సపోర్ట్ చేసింది రష్మికి, తన టీంకి, అందరికీ, మీ స్టాఫ్కి కూడా చాలా 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 థ్యాంక్స్. చాలా ఉంది ప్రమోషన్, చాలా చాలా గట్టిగా చేద్దాం అనుకుంటున్నా సినిమాని జనాల్లోకి. ఈ మాస్ గ్లిమ్స్ చూసారు కదా, మన సినిమా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయండి, అరాచకం ఉంటుంది, ఖచ్చితంగా అరాచకం ఉంటుంది. అలాంటి ఎలివేషన్ సీన్లు హైలైట్ హైలైట్ సినిమా మొత్తం దద్దరిల్లిపోద్ది సౌండ్. నవంబర్ 4 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నిజంగా బొమ్మ బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. పూరి గారు మీద సినిమా ఇది, పూరి గారు ఫ్యాన్స్ అందరూ వస్తే కనుక కాలర్ దగ్గర వేసుకుంటారు, ఇది పక్క. ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్,
సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సునీతా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.